హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద కాకి కానీ అరిస్తే దేనికి సంకేతం? ఇది చాలామంది చెప్పి ఉండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు. అయినా కూడా మనం ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టిపారేస్తూ ఉంటాం, అది మర్చిపోతూ ఉంటాం. మరోసారి నేను గుర్తు చేస్తున్నాను. సో కాకి అరిస్తే, ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఉన్నప్పుడు అరిస్తే వేరే విషయం, మనం పని మీద బయటకు వెళుతున్నప్పుడు కానీ కాకి అరిస్తే దేనికి ఇది సూచనగా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. సాధారణంగా జ్యోతిష శాస్త్రంలో వివిధ రకాల పక్షులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో కాకికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శనీశ్వరుడి వాహనమైన కాకి మన జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ముందే సంకేతాలను ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో ఎప్పుడూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మన జీవితంలో జరగబోయే సంఘటనల గురించి కాకి ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? చనిపోయిన మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులు ఆహారాన్ని తింటూ ఉంటాయి. ఎందుకంటే మన పూర్వీకులు కాకి రూపంలో వచ్చి పిండ ప్రదానం చేసిన ఆహారాన్ని తింటాయని చాలామంది ప్రజలు నమ్ముతారు. ఒకవేళ ఆ పిండ ప్రదానం చేసిన ఆహారాన్ని కాకి తినకపోతే చనిపోయిన మన పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నట్లు భావించాలని జ్యోతిష శాస్త్రం కూడా చెబుతుంది. మన ముఖ్యమైన పనుల మీద ఇంటి నుంచి బయటకు వెళుతున్న సమయంలో కాకి ఎదురుగా వచ్చి అరుస్తూ వెళ్ళిపోతే అది శుభ సూచకం అని అనుకోవాలి. అలా అరుస్తూ కాకి ఎదురు రావడం వల్ల మనం చేపట్టిన పనుల్లో విజయం అరుస్తుంది అని చాలామంది పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. అయితే తరచు కాకి అరుస్తూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే అది అశుభంగా భావించాలి. ఇలా ఇంటి చుట్టూ కాకి అరుస్తూ తిరగడం వల్ల ఆ ఇంట్లో అశుభం జరుగుతుందని పెద్దవారు చెబుతూ ఉంటారు. సాధారణంగా రోడ్డు మీద నడుచుకుని వెళ్ళేటప్పుడు కాకులు కొంతమంది తలల మీద కాళ్లతో తన్నుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే మగవారికి ఇలా కాకి కాళ్లతో తనడం అనేది అశుభంగా భావించాలి. ఇలా కాకి తలపై తనడం వల్ల ఆ వ్యక్తి అవమానాలు పాలవుతాడని అనుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది కాకి గురించి. అంటే ముఖ్యంగా శనీశ్వరుడి వాహనం కాబట్టి ఇది కొంతవరకు, అంటే ముఖ్యంగా మన సబ్జెక్ట్ ఏంటంటే మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కాకి అరిస్తే మరి శుభమా అశుభమా అంటే శుభం అని మరి జ్యోతిష శాస్త్రం కూడా చెబుతుంది. కాబట్టి శుభ సూచకంగా మీరు ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు అది తప్పకుండా నెరవేరుతుందని నమ్మండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.